గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ సంస్థ భోగాపురంలో నిర్మిస్తుంది. ఈ రోజు దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. ఈ విషయమే డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు జిఎంఆర్ గ్రూప్ అధినేత చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు ఉన్నారు. ఆయన అని మరీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇది మీ తాలూకా మదర్ల్యాండ్, దీనికోసం మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది సార్? మా ఎక్స్పెక్టేషన్ తగ్గుండబోతుందా, లేకపోతే మీరు ఏషియాలో నెంబర్ వన్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఆ లేకపోతే ఆ స్థాయిలో ఉంటుంది? ఇది మాకు ఆల్మోస్ట్ ఇది 10th ఎయిర్పోర్ట్. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇది ఈ ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ స్థాయిలో చాలా చాలా బాగా ఇచ్చేస్తాం. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యకుండా చేస్తాము. హైదరాబాద్ ఎలా చేసాము, గోవా ఎలా చేసాము, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా చేసాము, అదేవిధంగా చేస్తాం. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీ కింద చేస్తాము. ఎందుకంటే మేము నమ్మేది ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఈజ్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది స్టేట్ అండ్ కంట్రీ. ఎవరైనా ఎయిర్పోర్ట్లు దిగితే ఆ ఎయిర్పోర్ట్ యొక్క వాళ్ళ ఎక్స్పీరియన్సు దే వుడ్ ఫీల్ దట్ ఇస్ హోల్ స్టేట్ కంట్రీ ఎలాగ ఉంటుందనే ఒక ఎక్స్పీరియన్సు. దిస్ అ ఫ్రంట్ గేట్, ఫ్రంట్ గేట్ ఫర్ ఎనీబడి ఈస్ కమింగ్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంచేత మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద కడతాము. మరొకటి ఏంటంటే, ఈ ఏది ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టిన కూడా లోకల్ కల్చర్ కావాలి. ఇక్కడ ఆంధ్ర ఒక ఆ సంస్కృతి, ఆ కల్చరు దాన్ని చేసుకొని ఆ విధంగా మేము డిజైన్ చేస్తాము. దీన్ని ఎయిర్పోర్ట్ని ఆ విధంగా డిజైన్ చేస్తాము. నెక్స్ట్ హార్టికల్చరు ఇచ్చేసి చేస్తాం. అది కాకుండా ఎయిర్పోర్ట్ ఉంది, దాంతోపాటు బెస్ట్ కార్గో, నెక్స్ట్ ఏరో సిటీ. మేము హైదరాబాద్ అది చేసాము, ఢిల్లీ చేసాము, సేమ్ టైప్లో మేము దాన్ని బిల్డ్ చేస్తాం. అది దీన్ని 3 ఇయర్స్ అవుద్ది, ఇది 36 మంత్స్. ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా వీ వాంట్ బిల్డ్, బికాజ్ 40 సంవత్సరాలు దీన్ని ఉండాలి కదా అని చెప్పి దాన్ని బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద చేస్తాము. ఇప్పుడు మా సొంత ఊరు కరెక్టే, ఇది మేము జన్మస్థలము. ఇది బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఇది ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ మేము బిడ్డింగ్లో గెలుచుకున్నాం, కాంపిటేటివ్ బిడ్డింగ్లో గెలుచుకున్నాము. ఈ కొన్ని అప్రూవల్స్, కొన్ని కోర్టు కేసులు, నెక్స్ట్ హైకోర్టు కేసులు, సుప్రీంకోర్టు కేసుల వల్ల ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ అంతా అయింది. ఇప్పుడంతా R&R అంటే ఎవరెవరు ఉన్నారో అందరినీ రిహాబిలిటేట్ చేయడం మొత్తం అంతా ఇప్పుడు జరగడం వల్ల ఇప్పుడు అన్నీ మొత్తం అన్నీ కూడా ఇదేది కాబట్టి ఇప్పుడు ఇది ఫౌండేషన్ రోడ్ అయింది. దాన్ని కొద్ది రోజులు కన్స్ట్రక్షన్ మొదలెడతాం. ఇది ఈ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ అదేవిధంగా కార్గో ఎట్లా ఉండబోతుంది సార్? మీ టార్గెట్స్ ఎట్లా ఉంది? డొమెస్టిక్ ఇంటర్నేషనల్ రెండు కలిపి ఇది ఉంటుంది. ఇది ఈ రోజుని ఫస్ట్ మేము బిల్డ్ చేస్తుంది, 60 లక్షల మందికి బిల్డ్ చేస్తాము. దాన్ని మనం మోడ్యులర్గా చేసుకుంటూ అప్ టు 4 కోట్ల వరకు మేము ఈ ఎయిర్పోర్ట్ని మనం ఇచ్చేసుకోవచ్చు దాన్ని. సార్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు చాలా సంవత్సరాల క్రితమే మీరు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇది గ్రౌండ్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది? లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎట్లా ఉంటుంది? గవర్నమెంటు అధికారులు అందరూ కూడా చాలా అంటే పూర్తిగా సహకారం చేశారు. ఇది ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము ఒకవేళ అవ్వదు, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నా కూడా ఢిల్లీ ఉన్నా అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము అంచేత వాళ్ళకు సహకారం లేదా మనం చేయలేము. వాళ్ళ సహకారం అంతా ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నాం. కనెక్టివిటీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కనెక్టివిటీ సీవే లాస్ట్ టైము NHA వాళ్ళు మన నితిన్ గడ్కరీ వచ్చారు, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేనితో కనెక్టివిటీ కూడా. కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎయిర్పోర్ట్కి. కనెక్టివిటీ లేకపోతే అవ్వదు. అంచు అన్ని వైపులా కనెక్టివిటీ చేయడానికి కూడా వారు ఇచ్చేసి చేస్తున్నారు. ఇది కనెక్టివిటీ ఇస్ ఇంపార్టెంట్. ఈజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ లైక్ హైదరాబాద్ ఎలాగైందో ఆ కనెక్టివిటీ అంతా కూడా ఎలాగైంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కీలకం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీకు 36 మంత్స్లో మీరు టార్గెట్ పెట్టుకుంటే ఆయన ఇంకా బిఫోర్గా అంటున్నారు. ఇది హౌజ్ ఇట్ పాసిబుల్? అది ఎలా ఉండబోతుంది సార్? మీతో మేము ప్రయత్నం చేస్తాం. మేము ఎందుకంటే క్వాలిటీ అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. వారు 30 మంత్స్లో కానీ 24 అన్నారు. మా టీంతో మాట్లాడి నేను ఎంతవరకు వారు ముందు చేయమని ఉన్నారో దాన్ని తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. అది దాన్ని చేసుకుని క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చేస్తాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎంఆర్ చెప్తున్నటువంటిది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అయితే మాత్రం పూర్తి సహకారం ఉంటుంది, అదేవిధంగా కనెక్టివిటీ కూడా ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా దీన్ని 36 మంత్స్లో కంటే తక్కువ కాలంలో ఎలా పూర్తి చేయాలి అన్న దాని మీద అయితే మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. మరో విషయానికి వచ్చినట్టయితే, ఇది ఒక ఇండియన్ ఐకాన్ ఎయిర్పోర్ట్ కాబోతుంది అనేది. ఎందుకంటే ఆయన మదర్ల్యాండ్ కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్టు ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. వీడియో సాక్షి టీవీ భోగాపురం నుంచి.